జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అన్ని రంగాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి అంటారు? అసలు ఏమీ అభివృద్ధి చెందలేదు. ఉండే కూడా ఊడిపోయినాయి మొత్తం. ఉండే అప్పుడు దరిదాపుగా కరోనా టైం కన్నా అంతకుముందు టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 నెలలకే మొత్తం మా వ్యవస్థ అంతా కూడా కుంటుబడిపోయి ఇదివరకు సెంటరింగ్ ఉన్న వాళ్ళు కూడా అమ్ముకొని భవన కార్మికుల్లోకి బొచ్చులమడానికి వచ్చారు. ఆ కనీసం 6 నెలలు ఇసుకలేక అవాస్తులు పడి వాళ్ళు ఎక్కడికి వలసలో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన నిమిషంలో కొంతమంది చనిపోయారు. అయినా కానీ మాకు ఇన్సూరెన్సులు కానీ బెనిఫిట్స్ కానీ ఇంతవరకు ఏమీ అందలేదు. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఇంతవరకు క్లెయిమ్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇంతవరకు మాకు ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి మాకు అందలేదు. కానీ మేము పోయి ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా కానీ కనీసం మా ఇక్కడ తిరువూరు టౌన్కి వచ్చేసి ఒక్క ల్యాబ్ ఇన్స్పెక్టర్ కూడా ప్రొవైడ్ చేయలేనటువంటి దుస్థితికి చేరుకుంది ఈ ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మరి ఎందుకంటే మా నుంచి దోసుకునే ఇసుక, సిమెంటు, ఐరన్ మేము సెమట ఒక చుక్క కాలిస్తే 1 కోటి రూపాయలు వస్తాయి రోజుకి. ఒక కార్మికుడికి ఒక్కొక్క చుక్క లెక్క 1 కోటి రూపాయలు దండుకుంటారు. ఎందుకంటే ఐరన్, ఇసుక, సిమెంటు, కంకరే, డీజిల్, పెట్రోల్ కూడా అధికంగా వాడేది ఒక కార్మికుడే. ఎందుకంటే మిల్లర్ల దగ్గర నుంచి అన్నిటిని కూడా సముపాలన నడిపించేది ఒక ఎన్నుముకై రైతు. తర్వాత మళ్ళీ రైతు కన్నా ఎక్కువగా కష్టపడి పనిచేసేది ఒక శ్రామికుడే. కానీ ఇవాళ ఆ శ్రామికుడి రక్తమే దోసుకొని మా డబ్బులే 1000 కోట్లు దండుకొని ఇంతవరకు మా క్లెయిమ్స్ కూడా అందలేనటువంటి ముఖ్యమంత్రి దరిద్ర ముఖ్యమంత్రి అని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం. మీరు అన్నారు భవన కార్మికులు కష్టాలు చెప్పారు, అదేవిధంగా ఉసుకు కూడా చాలా కాలం కూడా దొరకలేదని చెప్పేసి అంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? నిజమే, ఇది పచ్చి నిజం. ఎందుకంటే ఆ రోజున పస్తులు పడుకొని కూడా మేము 6 నెలలు చాలా ఇబ్బందులు పడిన రోజులు కూడా ఉన్నాయి. ఇంతవరకు కూడా ఫ్రీ అన్నారు కానీ ఇంతవరకు కూడా మాకు ఏమీ లేదు. మామూలుగా ఇప్పుడు 800, 900, 900 లెక్క ఇంకా గిరాకీనే ఉంది. ఎందుకంటే ఒక దొడ్డి కట్టించుకోవాలన్నా కానీ సగటు కార్మికుడు ఇంతవరకు ఎవరు కూడా ఒక ఓనర్ కూడా కట్టించుకోలేదు. 400 రూపాయలు సిమెంట్ అయింది. ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్న సిమెంట్ 180 రూపాయలు, 190, 200 ఉంటే ఇప్పుడు అదే సిమెంట్ బస్తా 400 రూపాయలకి పోయింది. ఆ ఒక 400 రూపాయలు పెట్టి సిమెంట్ కొని ఒక బిల్డర్ కూడా పని చేయించలేని చేతులు ఎత్తేసిన టైం దగ్గర పడింది. ఎందుకంటే ఎట్టే కనుక కొన్ని రోజుల పాటు ఉంటే మా ఎముకలు కూడా అమ్ముకొని జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేసేలాగుండవు. ఇంకా 2 కిడ్నీలు ఉన్నాయి కదా, ఒక కిడ్నీ మాకు ఇచ్చేసేయండి అనుకునే దుస్థితికి చేరుకుంది మా కార్మికుల పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నికలప్పుడు అన్నారు పక్క రాష్ట్రాలతో పోలితే మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువ, నేను వచ్చిన తర్వాత తగ్గిస్తానని చెప్పేసి, అవి ఎంతవరకు తగ్గించారండి? ఇప్పుడు గతంలో చెప్పిన మాట కంటే ఇప్పుడు ఇంకెక్కువ చేశారు. ఎందుకంటే చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్రంలో 1-2 రూపాయలు తక్కువ ఉంటే మన రాష్ట్రంలో ఇంకా అధికంగా పెంచడం జరిగింది. ఎందుకంటే ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ప్రతిదీ కూడా ఆయన అంతా రివర్స్ పాలనే. మొదటి నుంచి కూడా అంతే, ప్రజావేదిక కూల్చిన కాడ నుంచి మొత్తం కూడా ఆయన అంతా రివర్స్ పాలనలోనే కొనసాగుతుంది. ఇంతవరకు కూడా కార్మికుడు అన్నోడికి ఇంతవరకు 5 ఏళ్లతో అన్నం తినే రోజులు అయితే లేవు. ఎందుకంటే పస్తులు పడుకొని అలమటించి బస్ స్టాండ్ల అమ్మడి తిరిగిన రోజులు చాలా ఉన్నాయి. ఎందుకంటే చేతి తిరిగి కాళ్ళు తిరిగి పరందాల మీద కింద పడిన వాళ్ళు కూడా ఇంతవరకు క్లెయిమ్స్ లేవు. ఎందుకంటే క్లెయిమ్స్ అందించడానికి మేము పోవడానికి కూడా ఒక అధికారి లేడు ఇక్కడ, ఒక అధికారిని నియమించలేని కూడా ఒక పార్టీ అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. 2024 అధికారం ఎవరిదంటారు? ఖచ్చితంగా కానీ ఒక సమర్థుడి చేతిలోనే పెడతారు ఈసారి, అసమర్థుడి చేతిలో పెట్టరని మా నమ్మకం అది. ఎందుకంటే ఈసారి 100కి 90% చంద్రబాబు నాయుడు గారే వస్తారు. ఎందుకంటే ఆ రోజున మాకు స్టీల్ డెవలప్మెంట్లో కూడా మాకు అనేకమైనటువంటి కార్యక్రమాలు నేర్పారు. సుత్తులు, టాపీలు అన్నీ కూడా అందించారు. అప్పుడు 3000 రూపాయల డబ్బులు ఇచ్చి శిక్షణ కూడా ఇచ్చారు మాకు. ఆ శిక్షణకి చాలా ఇదిగా జరిగింది. కానీ ఇప్పుడు కనీసం ఒక వర్కర్ కూడా ఏ శిక్షణ కూడా లేదు, శిక్షణ తరగతులు కూడా లేవు. ఇదివరకు ప్రతి నెల శిక్షణ జరిగేది. శిక్షణ పొందినందుకు కానీ 3000 రూపాయల డబ్బులు కూడా మాకు అకౌంట్లలో వేశారు. చాలా బాగుంది ఆ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చాక అంతా కుంటుపడిపోయింది. వర్కర్ అనేవాడు బతకడం చాలా కష్టంగా ఉంది. మీరు చెప్పారు శిక్షణ ఇచ్చారన్న, ఆ శిక్షణ అడ్డం పెట్టుకునే చంద్రబాబు గారు దోచుకున్నారని చెప్పి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచారు, ఇదే విధంగా దోచుకుంటే ఆ రోజున మరి మాకు 3000 రూపాయలు వచ్చినాయి అని చెప్పి మేము చెప్పేవాళ్ళం కాదు కదా. ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించినటువంటి ఆయన మహానుభావుడు. ఎందుకంటే చేసిన వాళ్ళని చేసినవనే చెప్పుకుంటాం. ఎందుకంటే అతను మాకు చుట్టమేం కాదు, ఇతను మాకు విరోధి కాదు, చేసిండు కాబట్టి ఈ రోజున ఉన్నాయి, ఉన్న పనిముట్లు కూడా అట్టే ఉన్నాయి కాబట్టి ఇచ్చారని చెప్పి మేము గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు నిజంగా అక్రమం చేశారంటారా? చేయలేదు. చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు కేసు పెడితే 50 రోజులలో తేల్చేవాళ్ళు కదా, తేల్చలేకపోయారు కదా. అందుకనే చేయలేదు, చేయలేరు అని చెప్పి మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన దేశాన్ని కాపాడే 1 వ్యక్తి కాబట్టి చేయడం, చేసే తప్పు కూడా ఎవరిని చేయనివ్వరు. అందుకనే ఆయన మీద అలా బురద జల్లారు.